హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రంచీ అండ్ టేస్టీ అయిన పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్గా తక్కువ టైంలోనే తక్కువ పిండితోనే ఎక్కువగా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సంక్రాంతి పండగకి మీరే ఇంట్లో ఇలా పప్పు చెక్కల్ని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల బియ్య పిండిని తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ని వేసి కలుపుకోండి. క్రిస్పీనెస్ కోసం ఇలా ఆయిల్ని వేసుకుంటున్నామండి. ఆయిల్ ప్లేస్లో మీరు వెన్నరవ్వ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మెత్తటి పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న బాల్ సైజు షేప్స్ లాగా చేసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకొని రెడీగా ఉంచండి. ఈ సైజులో చేసుకున్నామంటే మనం చేసుకునే పప్పు చెక్కలకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక కవర్పై ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం కవర్పై అప్లై చేసుకోండి. పిండిని తీసుకొని రౌండ్గా పప్పు చెక్క షేప్స్ లాగా చేసుకోండి. మందంగా ఉండొద్దండి, చాలా పల్చగా చేసుకోవాలి. అప్పుడే పొంగకుండా క్రిస్పీగా వస్తాయి. స్టవ్పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న పప్పు చెక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. గరిటతో తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చికారం వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కలర్ అనేది రాదండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. 2 కప్స్ బియ్యం పిండికి, అంటే 1/2 కేజీ బియ్యం పిండికి 70 to 80 వరకు అయితే పప్పు చెక్కలు అయ్యాయండి. మీరు ఎప్పుడు పప్పు చెక్కలు చేసుకున్నా సరే ఇలా పచ్చికారంతో చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.